కడప జిల్లా జమ్మలమడుగులోని కన్నెలూరు నేతాజీనగర్లో కలుషిత నీటిని తాగిన 25 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం జమ్మలమడుగులోని క్యాంబెల్ హాస్పిటల్లో చేర్చారు. అయితే మరికొంతమంది ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో తాగునీటిలో మురుగునీరు కలుస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కలుషిత నీరు తాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. కడప జిల్లా జమ్మలమడుగులోని కన్నెలూరు నేతాజీనగర్లో కలుషిత నీటిని తాగిన 25 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం జమ్మలమడుగులోని క్యాంబెల్ హాస్పిటల్లో చేర్చారు. అయితే మరికొంతమంది ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో తాగునీటిలో మురుగునీరు కలుస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కలుషిత నీరు తాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. మా నేతాజీ నగర్లో వాటర్ సరిగా లేక మేమందరం హాస్పిటల్ పాలైనాము. వాటర్ సరిగ్గా రావకపోవడం వల్ల విరేచనాలు, వాంతులు, దాంట్లోనే జ్వరాలు కూడా వచ్చినాయి సార్. మాకు ఇట్లా హాస్పిటల్లో చేరినా కానీ 4 రోజులు అవుతాను సార్ నేను చేరి. వాంతులు, విరేచనాలు అయితే తగ్గలేదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఇదే హాస్పిటల్లో, క్యాంబెల్ హాస్పిటల్లోనే 25 మంది ఉన్నారు సార్. అనొచ్చి బయట గవర్నమెంట్ హాస్పిటల్లోనూ, ఇంకా శంకర్ నర్సింగ్ హోమ్లోనూ అట్లా చాలామంది ఉన్నారు సార్. ఇదంతా వాటర్ ప్రాబ్లమే సార్, మాకు వేరే ఏం లేదు.